టీడీపీది పేదల సంక్షేమ ప్రభుత్వం అని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. అమడగూరు మండలం పూలకుంట్లపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో పూలకుంట్లపల్లి పంచాయతీ నుండి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. జగన్ పాలనలో అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గత 5 ఏళ్లలో సాగిందన్నారు. ఇదే విధంగా విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలి అని మాజీ మంత్రి కోరారు. అనంతరం పూలకుంట్లపల్లి పంచాయతీలో 13 లక్షలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత మంచి ఒక కార్యక్రమం ఈ రోజు మీ అందరి మధ్యన చేసుకుంటున్నానంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎలక్షన్ కి ముందు ప్రచారానికి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడాము. గత 5 సంవత్సరాలు మన వైసీపీ ప్రభుత్వంలో ఏమేం జరిగింది, ఏం జరగలేదు అందరూ చెప్పుకున్నాం. అప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, ఇంత అప్పుల పాలయ్యింది రాష్ట్రం, ఏం చేస్తారులే, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తారులే అనే ఒక ఇది ఉండింది అందరిలో. కానీ సూపర్ 6 పథకాల్లో చెప్పింది ఒక పథకం పెన్షన్ రాగానే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 7000 రూపాయల అరియర్లతో సహా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే పెద్ద ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన ఈ కొత్త ప్రభుత్వంలో. ఎందుకంటే రాష్ట్రం ఎంత అప్పుల్లోకి తోసేశారో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క కుటుంబం మీద ఇప్పుడు ఉన్న ఆ భారం 5 లక్షలు. ప్రతి ఒక్క కుటుంబం 5 లక్షలు మనం కడితే తప్ప మన రాష్ట్రానికి అప్పుల నుంచి మనం బయటపడము. అప్పటికి మళ్ళీ వడ్డీ, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఎలా ఒక మనకి మనందరికీ కూడా 5 కోట్లలో అప్పులు ఉంటాయి. ఎలా కడతాము, ఎలా ఇల్లు గడుస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. అలాంటిది 3 కోట్ల రూపాయల అప్పుతో కూడా ఈ సంక్షేమ కార్యక్రమం పెన్షన్లు అన్ని అందచేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత అవగాహన, ఎంత బాధ్యత ఉందో ఒక నిమిషం మనం గుర్తు తెచ్చుకోవాలి. మరీ చాలా ముఖ్యమైన, చాలా ఇబ్బందులు, 15000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఉద్యోగస్తులకు ఏ విధంగా తనిచనగా నెల నెల జీతం ఇస్తామో అదే విధంగా 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఉండే 65 లక్షల కుటుంబాలకు పొద్దు కులికే రూపాయల పెన్షన్ అందజేస్తున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క సమర్థత, ఈ ప్రభుత్వం యొక్క చాకచక్యం ఎంత ఉందో మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఏమన్నారు, వాలంటీర్ లేకపోతే చాలా కష్టమైపోతుంది, పెన్షన్ పంచేది కష్టమన్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు 2-3 రోజులు పడితే ఈ రోజున పొద్దు గురికే రూపం మొత్తం అధికార యంత్రాంగం దిగి పెన్షన్ ఖచ్చితంగా తప్పకోకుండా ఖచ్చితంగా ఇస్తున్నారని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఆలోచన, పేదలు బాగుండాలి, పేదలు సరళగా ఉండాలి, ఒక కడుపు నిండు కన్నం తినాలి అనేది మన ఆలోచన. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలు పడితే అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నిన్ననే సుందర్రెడ్డి గారి చేత ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభ చేశాం. ఈ అన్నా క్యాంటీన్ ఎంత అడ్వాంటేజ్ అంటే టిఫిన్ 5 రూపాయలే,